GK9 న్యూస్ కి స్వాగతం. మన ప్రాంతం వార్తలు ఎప్పటికప్పుడు మీ ముందుకు. పతియే ప్రత్యక్ష దైవమని నమ్మింది ఆ మహిళ. భర్త బతికుండగానే కాదు, మరణానంతరం కూడా దైవంగా భావించింది. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నిమ్మవరం గ్రామంలో నివాసముంటున్న గురుగుల అంజిరెడ్డి అనే వ్యక్తి 4 సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అందరిలాగా 4 రోజులు ఏడ్చి ఫోటోకు దండేసి గోడకు పెట్టలేదు ఆయన భార్య వెంకట పద్మావతి. మానవ సంబంధాలు మంటగలిసిపోతున్న ఈ రోజుల్లో కూడా తన భర్తపై ఉన్న ప్రేమతో దైవంతో సమానమని భావించి ఏకంగా గుడి కట్టింది. తన భర్త రూపాన్ని బాలరాతి విగ్రహంతో ప్రతిష్ఠించింది. నిత్యం పూజలు చేస్తూ దీపధూప నైవేద్యాలు సమర్పిస్తూ నిత్యం అన్నదానాలు నిర్వహిస్తుంది. ప్రతి ఏటా గురు పౌర్ణమికి సమాజ సేవ చేసేవారిని సన్మానించడం ఆనవాయితీగా పెట్టుకుంది. బ్రతికున్న భర్తను లెక్క చేయని ఈ రోజుల్లో భర్త చనిపోయినా దైవంగా భావించి గుడి కట్టి పూజలు చేయడం గొప్ప విషయం. ఇటువంటి మహిళలను ఆదర్శంగా తీసుకోవాలని స్థానికులు అంటున్నారు. ప్రత్యక్ష దైవం అని మా భర్త చనిపోయిన తర్వాత మేము గుడి కట్టించుకొని ప్రతి నిత్యం దీప దీప నైవేద్యాలు పెట్టుకుంటూ ప్రతి పౌర్ణానికి అమావాస్యకి స్వామివారి కొబ్బరికాయ టెంకాయ కొట్టుకొని జనం ఎవరైనా సరే వచ్చి ఊళ్ళో వాళ్ళు కూడా అన్నకాడికి పోయి వస్తాం గుడి దగ్గరికి అని చెప్పి నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయ తెచ్చుకొని మొక్కొని పోతే వాళ్ళకు మంచి జరిగిద్దని బాగా నమ్మకం అందరికీ. స్వామివారు ఉన్నప్పుడు కూడా వెంకయ్య స్వామి గుళ్ళో నిమ్మకాయ స్వామివారి చేతితో ఇస్తే వాళ్ళ బాధలు తగ్గాయి అని చెప్పేసి అప్పట్లో కూడా స్వామివారు చేసిన కార్యక్రమాలలో గతంలో వెంకయ్య స్వామి గుళ్ళో 13 సంవత్సరాలు చేశారు. తర్వాత స్వామివారు అనుకోకుండా అకాల మరణం వల్ల మనందరికీ దూరం అయినా కూడా మాకు మటుకు స్వామివారు ప్రతి నిత్యము ధూప దీప నైవేద్యాలు చేసుకుంటూ స్వామివారిని అనుగ్రహం కోసం మేము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.